బ్యాటిల్ ఫీల్డ్ లో సో మూడు పార్టీలు సో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఎన్నికల తేదీలు కూడా వచ్చాయి సో ఏం చేయబోతున్నారు సో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సో వ్యూహాలు ప్రతివ్యూహాలు సో ప్రచారాలు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు పార్టీ పెద్దల ప్రచారమే కావచ్చు దాదాపుగా తెలంగాణలో ఈ రోజు నుంచి గనక చూస్తే అంటే దాదాపుగా సరిగ్గా అంటే ఈ నెల ఇప్పుడు అక్టోబర్ 9వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక అంటే దాదాపుగా ఒక 59 రోజుల పాటు తెలంగాణలో పూర్తిగా అంటే 51 రోజుల పాటు పూర్తిగా ఎన్నికల వాతావరణమంతా కూడా వేడెక్కబోతుంది సో మా ప్రతినిధి నరసింగరావు ముందుగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అసలు ఎన్నికల ప్రచారమే కావచ్చు అంటే ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైపోయింది సో ఆ పార్టీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించింది సో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది పెండింగ్ లో పెట్టినటువంటి 4 స్థానాలకు కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా అనఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ట్రబుల్ షూటర్లుగా ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా 33 జిల్లాల్లో ఆల్రెడీ ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకున్నారు సో ఇప్పటికే కేసీఆర్ ఈ నెల 16వ తారీఖున వరంగల్లో ఎన్నికల శంఖారాభాన్ని కూడా పూరించబోతున్నారు సో మొత్తం మీద ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి సో 6 గ్యారంటీ కార్డులతో ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా బీజేపీ పార్టీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 సార్లు తెలంగాణలో పర్యటించారు సో ఇప్పటికే అమిత్ షా కూడా రేపు ఆదిలాబాద్ లో అలానే హైదరాబాద్ లో కూడా పర్యటించబోతున్నారు సో ఓవరాల్ గా తెలంగాణలో అసలు వాతావరణం ఎట్లా ఉంది పార్టీలు ఎట్లా ప్రిపేర్ అయ్యాయో తెలుసుకుందాం ప్రతినిధి నరసింహరావు ఉన్నారు సో నరసింహరావు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది సో నోటిఫికేషన్ కూడా సమయం దగ్గర పడ్డది సో నామినేషన్లు కూడా నవంబర్ 3వ తారీఖు నుంచి మొదలు కాబోతున్నాయి సో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రిపేర్ అయింది సో ఎట్లా ఇటు విపక్షాలకు సంబంధించిన వ్యూహాలని దెబ్బ కొట్టేందుకు ఎట్లా రెడీ అవుతోంది ఎస్ మీరు చెప్పినట్లు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఆ మరుక్షణ నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది అయితే ఇక ఎన్నికల ప్రిపరేషన్లో మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది అనేటువంటిది మాత్రము మనం చెప్పొచ్చు ఎందుకనంటే ఎన్నికల షెడ్యూలు రాకంటే ముందే ఆగస్టులోనే ఆగస్టు 21వ తేదీనే అభ్యర్థుల్ని ప్రకటించేశారు కేసీఆర్ దాదాపుగా 115 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ఎట్ ఏ టైము ప్రకటించేశారు వెంటనే కార్యక్షేత్రంలోకి వెళ్ళి ప్రచారము చేసుకోండి అని చెప్పి కూడా కేసీఆర్ ఆదేశించారు ఇక 115 నియోజకవర్గాలని అభ్యర్థుల్ని ప్రకటించగా అందులో మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి ఆయన పార్టీ మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 5 నియోజకవర్గాలకి అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు అయితే అందులో కూడా జనగామ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వరరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆయన ఇప్పటికే గ్రౌండ్లో వర్క్ను స్టార్ట్ చేసేశారు ఇక నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అక్కడ ఆమె కూడా వర్క్ స్టార్ట్ చేసేసుకుంది ఇక అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారినటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆయన కూడా ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగిపోయారు ఓవరాల్గా పార్టీ అంతా కూడా ప్రకటించినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసేశారు ఇక మరోవైపు పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నటువంటి మీరు చెప్పినట్లుగా ట్రబుల్ షూటర్లుగా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావులు ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల పేరిట హెలికాప్టర్లు వేసుకుని మరీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడము అక్కడే బహిరంగ సభలను పెట్టడము పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని చేయడము దాదాపుగా ఇప్పటికే వాళ్ళు 60 నియోజకవర్గాల్లో కూడా చుట్టివేసి వచ్చారు ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు ఈ నెలలోనే అక్టోబర్ 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది ఈ బహిరంగ సభ నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతూ ఉన్నారు ఇక ఈ సభ నుంచే ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతూ ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించిన తర్వాత కొంత ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాత కేసీఆర్కు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వాటికి ధీటుగా ఒక మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పి కేసీఆర్ డిసైడ్ అయ్యారు అందుకు రూపకల్పన కూడా చేసేశారు 16న ఆ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఏ మేనిఫెస్టోలో ఏముండబోతుంది అనేటువంటిది మాత్రం కొంత ఆసక్తిగా మారింది మనకున్నటువంటి సమాచారం మేరకైతే అందులో ఈ గృహలక్ష్మికి కాంగ్రెస్ ప్రకటించినటువంటి గృహలక్ష్మికి మహాలక్ష్మి పథకాలకు ధీటుగా కొన్ని స్కీమ్స్ను అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది మహిళల్ని ఆకర్షించే విధంగా కాంగ్రెస్ స్కీమ్స్ను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మహిళలకి నెలకి 3000 రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ స్కీమ్ను అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వబోతున్నట్లుగా మనకి ఉన్నటువంటి సమాచారం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది మరోవైపు రైతుల్ని ఆకట్టుకునే విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతు
రైతుబంధు పథకాన్ని పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే గ్యారెంటీ స్కీమ్ లో ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతుల్ని అటువైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు కూడా కొన్ని స్కీమ్స్ ని కేసీఆర్ ఈ వేదిక మీదుగా అనౌన్స్ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగా రైతుబంధు పథకాన్ని ఇప్పుడు చేస్తున్నటువంటి సహాయం సంవత్సరానికి ఎకరానికి 6000 చొప్పున ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని పెంచేటువంటి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో 16000 కి ఏడాదికి 16000 కు పెంచేటువంటి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అంతే కాకుండా 45 సంవత్సరాలు నిండినటువంటి రైతులకు పెన్షన్ స్కీమ్ ని కూడా అనౌన్స్ చేసేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఉచిత ఎరువుల పంపిణీ కోసం కూడా ఒక స్కీమ్ ను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా ఒక వైపు స్కీముల్ని ప్రకటిస్తూ మరోవైపు విస్తృతంగా పర్యటన ప్రచారం చేసే విధంగా ఎన్నికల సభలు నిర్వహించే విధంగా కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా దాదాపుగా 80 ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనే విధంగా ఇప్పటికే షెడ్యూల్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సో అక్టోబర్ 16 నుంచే ఇక అది కొనసాగుతుంది. దాదాపుగా 80 నియోజకవర్గాల్లో సభల్లో కేసీఆర్ పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక దాంతో పాటుగా ఇటు కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల పేరుగా వెళ్ళి ఒక రౌండ్ ప్రచారాన్ని కంప్లీట్ చేసేశారు. ఇక ఇప్పుడు షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో వారు కూడా రెండు వైపుల నుంచి విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేసే విధంగా కూడా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఈ ముగ్గురు నేతలు కూడా సుడిగాలి పర్యటనని సభల్ని పెట్టి ప్రచారం చేయబోతా ఉన్నారు. సో ఇక మరోవైపు అసమ్మతి ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే అసమ్మతి అంతా కూడా చల్లార్చుకునే విధంగానే ఉండాలనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు అనేటువంటి ఆలోచనతో అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించి కొంతమంది వెళ్ళిపోయారు. అంతేకాకుండా కొంతమందిని సర్ది చెప్పుకొని పార్టీలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదంతా కూడా తమకు కలిసి వస్తుంది. ఇక తాము సాఫీగా ఎన్నికల ప్రచారం చేసుకుంటామనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే ఇంత చేస్తున్నప్పటికీ ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించే వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో తమకు ప్రకటించినటువంటి స్కీములు ఏవి కూడా రావట్లేదు అని చెప్పి ఇంటి సహాయం ఇండ్లకు సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళకి సాయం చేస్తామన్నారు. ఆ సాయం అందట్లేదని దళిత బంధు సహాయం ఇంకా తమకు రావట్లేదని డబుల్ బెడ్లు రాలేదని చెప్పి పెద్ద ఎత్తున నిలదీత కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళినా కానీ అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు. తమకు ఈ స్కీములు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు వస్తున్నారు ఓట్లు అడగడం కోసం అనేటువంటి ఒక నిలదీసేటువంటి పరిస్థితి అయితే అడుగుడు అడుగున అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలి అని చెప్పి భావిస్తున్నటువంటి అధికార పార్టీకి మాత్రము ఈ పరిణామాలు అయితే కొంత టెన్షన్గా పరిణమిస్తూ ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా అధిగమించే ముందుకు వెళ్తారు అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే ఎన్నికల ప్రచారానికి ప్రచార గోదాలో దిగడానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సిద్ధమైపోయారు. ఆ మేరకు ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకున్నారు.